కర్నూలు జిల్లా తాండ్రపాడు గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడింది. దీంతో గ్రామ సర్పంచ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, టీడీపీ సీనియర్ నాయకులు యదూరూరు విష్ణువర్ధన్ రెడ్డి తక్షణమే స్పందించాలని కోరారు. గ్రామానికి చెందిన రైతు శివరామకృష్ణ ఇంటి బోరు నుంచి పైప్ లైన్ ద్వారా గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కారం చేశారు. ప్రభుత్వం, పాలకులు తాగునీటిపై నిర్లక్ష్యం చేస్తారని వాపోతున్నారు. దీంతో గ్రామస్తులు బొగ్గుల దస్తగిరి, విష్ణువర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు స్పందిస్తూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ప్రస్తుతం రాజకీయం ఎలక్షన్లకు దగ్గర పడకండి అనుకుంటూ ఇప్పుడు కొడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి దగ్గర మనం ఉన్నాము. వాళ్ళు ఎంతో గవర్నమెంట్ లేని సేవ. వాళ్ళు ఈ తాండ్రపాడికి ఒక ప్రైవేట్ బోర్తో మాట్లాడి నీళ్ళు మాట్లాడి జనాలకు నీళ్ళు ఇవ్వడం అడిగింది. ప్రస్తుతం దస్తగిరితో ఉన్నాం, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నింటిలోనే ఫెయిల్యూర్ అయింది. ప్రస్తుతం తాగునీటికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ యొక్క అధికారులు. మరియు అలాగే ప్రభుత్వ పనితీరు కూడా సక్రమంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అయితేనేమి, మా సర్పంచ్ గారు అయితే, ఎంపీడీసీ గారు, ప్రతి ఒక్కరు, మా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్ని చర్యలు తాగునీటికి కానీ చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ పెట్టారు. ఈ సూపర్ సిక్స్ వల్ల జనాలకి తర్వాత మూడు సిలిండర్లు అని చెప్పి బాబు వచ్చి బాబు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మా అజెండాలోనే ఉంది కదా, నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మూడు సిలిండర్లు ఇంటింటికి ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరానికి ఒకసారి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే బస్సు ఫ్రీ అంటే మహిళలకి, అలాగే 15,000 రూపాయలు తల్లివందనం కింద వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రవేశపెట్టారు. ఇంటింటికి కుళాయి పథకం కూడా ఉంది, ఈసారి ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న రాష్ట్ర భవిష్యత్తు బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉన్న యువతకి 20,000 లేకుంటే 1,500 ఇట్లా ఉచిత బస్సు సిలిండర్లు అని చెప్పి ఇది సాధ్యమవుతుందా? నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ గల వ్యక్తి. దాదాపు 20 సంవత్సరాలు ఇప్పటికే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దాన్ని సెటరేట్ చేయాలంటే ఒక విజనరీ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ పుంజుకుంటుందని తెలియజేస్తున్నాను. ప్రస్తుతము ఈ నామినే ఎలక్షన్ కోడ్ వచ్చిన నుంచి దాదాపుగా 20 రోజులుగా మీరు కొడుమూరు కానీ తాండపల్ల కానీ మీ నియోజకవర్గం నుంచి తిరుగుతున్నారు, ఏమన్నా మీకు సమస్యలు ఏమైనా ఎదురయ్యా? మేజర్గా కొడుమూరు కాన్స్టిట్యూన్సీలో సాగునీటికి తాగునీటికి చాలా 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 ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా పునర్నిర్మించాలంటే, తాగునీరు ఇవ్వాలంటే కూడా ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారి సారథ్యం అయితే చెప్పి, ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరు ఓన్లీ ఒక సంక్షేమాలు అని చెప్పి ప్రజల్ని మభ్య పెడుతూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి మాత్రం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమము అభివృద్ధి అనేది రెండు కళ్ళలాంటిది. ఏ కన్ను పోగొట్టుకున్నా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి పడుతుంది. సంక్షేమం అని చెప్పి ఒక ఒంటెత్తి పోగులతో ఈ చేయడం వల్ల ఈ రాష్ట్రం చాలా నష్టపోయింది. ఇప్పటికే దాన్ని సెటరేట్ చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రావాలని, తర్వాత వచ్చి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపిస్తేనే ఈ రాష్ట్ర పరిస్థితి బాగుంటుంది. ప్రస్తుతం ఇవి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, యువకులకు బాగుపడాలన్నా కూడా ఈ చంద్రబాబు వస్తేనే బాగుపడతారని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎలాంటి తాగునీరు కూడా సమస్యలు లేకోకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకి టీడీపీ రావాలని చెప్పి బొగ్గుల దస్తగిర్ గారు ఎంతో ఘనంగా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కర్నూలు నుంచి హీటీవీ కుమార్. ప్రభుత్వ భూముల్లో, కాలువల్లో, వంకలో, పరింగరాని భూముల్లో ఊరికి 15 కిలోమీటర్ దూరంలో ఇచ్చి ఈరోజు జగనన్న కాలనీ పోయి చూస్తే ఇక్కడ సింగపూర్ మాదిరి కనిపిస్తుందని చెప్పాడు. మేము విజిట్ చేస్తే సింగపూర్ కాదు కదా, కనీసం సింగిల్ ఇల్లు కూడా నిర్మించలేని పరిస్థితి. ఈ రకంగా ఆయన మోసం చేశాడు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నాకు ఉండే
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.